ముఖ్యంగా 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించలేదు కాబట్టి మీరు పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడు మోడీ బీజేపీ కూడా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అయ్యా నువ్వు ఏం చేసినవో చెప్పవై అంటే ఆయన ఏం చేసింది చెప్పలేక, చెప్పుకోవడానికి ఏం లేక కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల కుట్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేసి అదే విధంగా కాంగ్రెస్లో ఉంటే అవినీతి పరులంట, కాంగ్రెస్ నుంచి పక్కకు పోతే మరి వాషింగ్ పౌడర్ నిర్మా అంట, పక్కన మహారాష్ట్రలో అశోక్ చవాణ్ అనేటువంటి సీఎం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మీద కేసు పెట్టారు, వాళ్ళ పార్టీలో పోగానే ఆయనకు రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపారు. మరి ఇవాళ ఏమంటున్నాడు, కాంగ్రెస్ వస్తేనట పేదోళ్ళ దగ్గర పుస్తకాలు గుంజుకొనేట ఇంకొక ముస్లిం కమ్యూనిటీకి ఇస్తారంటారు. అరే ఏమైనా బుద్ధి ఉందా మోడీ గారు నీకు? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి నువ్వు 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రజలకు ఏం చేసినవో చెప్పు, మేము ఇవాళ చెప్తాం. మరి నువ్వు హిందువులకు, నువ్వు హిందువుల పార్టీ అని అంటున్నావు కదా, హిందువులకు గుడిలో దేవుణ్ణి మొక్కితే కనీసం అగరబత్తి మీదనైనా నువ్వు జిఎస్టీ వేయకుండా ఫ్రీగా అగరబత్తి ఇస్తానమా నేను అడుగుతా ఉన్నా. మరి ఏమన్నా ప్రత్యేకంగా నువ్వు అంటున్నావు కదా హిందూ ముస్లిం అని, హిందువుల మీద ట్యాక్సీలు వేయకుండా 10 ఏళ్ళు రూపాయి వసూలు చేయకుండా ఏమన్నా పరిపాలించడమా నేను అంటున్నా. ఒక్కటన్నా ఇవాళ ఏమన్నంటే అయోధ్య పేరుతోటి ఊరూర్లో వసూలు చేసుకున్నారు, తీసుకుపోయి అక్కడ కట్టిర్రు సంతోషం. కానీ మాకేమిచ్చిర్రు, ఊళ్ళలేమిచ్చిర్రు, ఇల్లు ఇచ్చిరా తమ్ముళ్ళు, ఉద్యోగం ఇచ్చిరా, రుణమాఫీ చేసిరా? మరి 2019లో రైతన్నలకు అందరికీ 2000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చిరా? 2000 ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని 22 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఆ లెక్కన 10-20 కోట్ల ఉద్యోగాలు రావాలి మనకు, వచ్చినాయా? మా అక్కలు మరి జన్ధన్ ఖాతాలు దందం తెరవండి అని చెప్పిండు మోడీ, కనీసం 15 లక్షలు వేస్తా అన్నాడు, వేసిండా? ఏమి వేయలే. ఏమన్నా అంటే కొట్లాటలు పెడుతున్నాడు, చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి. కాబట్టి దయచేసి ఇవాళ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్, ఇవాళ మోడీ ప్రధానమంత్రి ఒక ఛాయవాల నేను ప్రధానమంత్రి అయినా అని చెప్పుకుంటున్నాడు, అలాంటి స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పెట్టి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ మనిషి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ భారత రాజ్యాంగంలో హక్కులు రాయబడ్డాయి. ఆ హక్కులను అన్నింటినీ కాలరాయడం కోసం ఇవాళ భారత రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నారు.